यूट्यूब मित्रुलंदर की नमस्सुमांजललु इनाडु श्री स्वयंभू वरसिद्धि विनायक स्वामी वारी आलयमैनटुवंटि श्री कानिपाक विघ्नेश्वर स्वामी गुरिंचि कोन्नि विशेषालनु नाकु तेलिसिनंत मेरकु नेनु मीकु विनयंगा विवरिंचालनि ई वीडियो चेयडं जरुगुतोंदि। ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని కానిపాకం అనేటటువంటి ప్రదేశంలో ఉంది। ఇది తిరుపతి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోను అలాగే చిత్తూరు నుండి సుమారు 10 నుండి 20 కిలోమీటర్ల మార్గ మధ్యమంలో ఉండడం జరుగుతోంది। ఈ ప్రదేశం చిత్తూరు అలాగే తిరుపతి జాతీయ రహదారిలో ఉంది। గర్భాలయంలో స్వామివారి ఈ విధంగా ఉండడం జరుగుతుంది। మీరు ఒక విచిత్రం గమనించండి, ఈ కొండ చూడండి, ఒక ఏనుగు కూర్చున్నటువంటి ఆకారంలో ఉంది। దాని యొక్క నమూనాను అలా అలా ఒక గీతలాగా గీస్తే ఈ ఆకారంలో కనిపిస్తోంది। మీరు జాగృతగా పరిశీలించినట్లయితే ఈ కొండ దిగువ ప్రాంతంలోనే స్వామివారు ఆ యొక్క ఆలయాన్ని నిర్మించుకొని అక్కడే ఉంటూ ఉన్నాడని స్థల పురాణం చెప్తోంది। పురాణ గాథలకు వెళ్ళినట్లయితే వర్షాలు బాగా పడిన తర్వాత అవి క్రమక్రమంగా అలలుగా మారి నదులుగా మారతాయి। అలా నదులుగా సలయలుగా ప్రవహించేటువంటి ఆయొక్క బాహుద అని పిలువబడినటువంటి ఒక నది అత్యంత పవిత్రమైనటువంటి నది, ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆయొక్క నది ప్రవహిస్తూ ఉన్నటువంటిది ఈ ప్రాంతంలోనే। ఏ విధమైనటువంటి దోషాలనైనా పోగొట్టేటటువంటి ఆ నది ఆ పరివాహక ప్రాంతంలో ఒకానొక సమయంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికి వెళ్తూ ఆ దారిలో వెళ్తూ ఉండేవారు। అందులో చిన్నవాడైనటువంటి వాడు ఆ పళ్ళని కోసుకోవాలని ప్రయత్నించాడు। పెద్దవాడైనటువంటి అన్న ఇది తగదు, మంచిది కాదు, ఎవరూ లేరు అని చెప్పడం జరిగింది। అందుకు చిన్నవాడు వదిలిస్తూ, అన్న ఎవరూ లేరు కాబట్టే నేను ఈ పళ్ళని కోసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆకలిగా ఉంది, ఈ ఫలాలను నేను తిని నా కడుపులో ఉన్నటువంటి ఆకలిని నేను తీర్చుకుంటానని శతవిధాల ప్రయత్నం చేశాడు। కానీ అందుకు పెద్దవాడు ససామర ఒప్పుకోలేదు। కానీ పెద్దవాడి మాటలు పెడచెవినటువంటి చిన్నవాడు వాడిని వెదిలించుకొని ఆ పళ్ళను కోసుకొని తినేశాడు। ఎప్పుడైతే పళ్ళను కోసుకొని తింటున్నాడో ఆ సందర్భంలో అక్కడికి తోటమాలు రావడం జరిగింది। తోటమాలు వచ్చి, అయ్యా ఇది మీకు న్యాయమేనా, ఈ విధంగా ఎవరూ లేనటువంటి ఈ వృక్షాల దగ్గరకు వచ్చి మీరు పళ్ళు తినడం తప్పు కదా అని మందలించాడు। తర్వాత ఆ ప్రాంతపు రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు వాళ్ళిద్దరిని। ఎందుకు ఇలా చేసావని అడిగాడు రాజు। దానికి ఏమాత్రము సమాధానం ఇవ్వలేదు, అయినా నా దగ్గర పళ్ళు లేవు, కావాలంటే మీరు గమనించండి రాజా అని చిన్నవాడు అబద్ధం చెప్పడం జరిగింది। అందుకు బదులుగా రాజు దీనికి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించేసరికి పెద్దవాడు ధర్మానికి కట్టుబడినటువంటి వాడై తమ్ముడు అన్నటువంటి అనురాగాన్ని కూడా మర్చిపోయి ధర్మం వైపున నిలబడి, అవును రాజా, నా తమ్ముడే ఈ ఫలాలను భుజించాడు, అబద్ధం చెప్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు। అందుకు రాజు వెంటనే ఆ చిన్నవాడి యొక్క రెండు చేతులను కూడా నరికించేశాడు। అందుకు పెద్దవాడు తన కారణం చేతనే తమ్ముడికి రెండు చేతులు పోయాయి అని బాధపడి ఈ బాహుదా నదిలో దూకి మరణించాలని దూకేశాడు। అంతలో ధర్మదేవత ప్రత్యక్షమై, నాయనా నీవు ఎలాంటి మమకారాలను కూడా దరి చేరనీయకుండా ధర్మం వైపు నిలబడి సాక్ష్యం ఇచ్చావు కాబట్టి నీ యొక్క ధర్మ నిరతికి నేను మెచ్చుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అంటే వెంటనే తన తమ్ముడు పోగొట్టుకున్నటువంటి రెండు చేతులు కావాలని ప్రార్థించాడు। వెంటనే అతనికి రెండు చేతులు వచ్చాయి। అందువల్ల ఈ నదికి బాహు అంటే చేతులు, బాహుద అంటే ఇచ్చినది, చేతులు ఇచ్చినది అనేటువంటిది నామకరణం బాహుద నదిగా చలామణి అవుతూ వస్తుంది। ఇంత గొప్ప నది ఈ క్షేత్రంలో ప్రవహిస్తూ ఉంది। మీరు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు కుదిరితే ఈ నదిలో స్నానం చేస్తే బాగుంటుంది। ఇంకో స్థానిక ఆధార కథనం ప్రకారము చాలా ఏళ్ళ వరకు వర్షాలు పడక కరువు కాటకాలతో ఈ ప్రాంతము ఎండిపోసాగింది। ఆ ప్రాంతంలో ముగ్గురు
దివ్యాంగులైనటువంటి అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. వారు ఏ విధంగా వ్యవసాయం చేయాలో అర్థం కాక పాలు పోలేక చేసేదేమీ లేక ఆ ప్రాంతంలో ఒకనొక సందర్భంలో వారి ముగ్గురు కలిసి అంటే ఒకరు గుడ్డివారు ఒకరు మూగవారు ఒకటి చెవిటివారు ఈ విధంగా అవయవ లోపం కలిగినటువంటి ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు ఒకనొక సందర్భంలో వాళ్ళు ఉంటున్నటువంటి ఆ యొక్క పొలంలో బావి తవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నది ప్రవహిస్తోంది కాబట్టి దూరంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు ఊటగా మారి బావిగా పరిణమించి బావిగా వస్తుందని నీళ్లు ఊరుతాయని బావి తవ్వడాన్ని ప్రారంభించాలనుకొని ఉదయాన్నే లేచి ఒక గడ్డపార తీసుకొని బయలుదేరారు ముగ్గురు అన్నదమ్ములు కూడా. అలా మెల్లిమెల్లిగా బావి తవ్వుతూ ఉంటే అది లోతుకు పోయే కొద్దీ చాలా దాదాపుగా ఒక 10-15 అడుగులు లోపలికి పోయిన తర్వాత ఒక గట్టిదైనటువంటి ఒక శిల ఆ యొక్క బండకు తగులుకునింది ఆ గడ్డపారకి. ఇంకేముంది, బలంగా మోదాడు వాడు. మోదేసరికి ఆ బండకు తగిలి బండ నుండి రక్తం కాలువలై పారింది. అంతలో స్వామివారు ఆ బావి నుండి ఉద్భవించారు. ఈ విధంగా స్వయంభూగా ఆ యొక్క విఘ్నేశ్వరుడే సాక్షాత్తు అక్కడ భక్తుణ్ణి కటాక్షించడం కోసమని అక్కడ వెలవడం జరిగింది. ఇలా ఆ ముగ్గురు అన్నదమ్ముల యొక్క అవయవ లోపాలన్నీ కూడా సరిచేయబడ్డాయి స్వామివారి కృపతో. ఈ వార్త అక్కడ ఇక్కడ చేరుకొని అలా గ్రామ ప్రజలందరికీ చేరుకునేసరికి గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ కారుతున్నటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరు యొక్క రక్తాన్ని తొలగించడం కోసమని వారు టెంకాయలతో అభిషేకం చేశారనమాట. ఈ అభిషేకం చేసినట్టు ఈ జలం ఏరులై పారి దాదాపుగా ఒకటింపావు ఎకరం ఇలా మడి తడిచిపోయిందనమాట. ఇలా ఒకటింపావుని కాని అని పారడాన్ని పారకమని ఆ విధంగా పిలుస్తూ ఒకటింపావు ఎకరం కాబట్టి కాని పారకం అలాగే కాని పాకంగా రూపాంతరం చెందింది. దాదాపుగా 11వ శతాబ్ద కాలంలో రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడైనటువంటి కులోత్తుంగ చోళుడు అనేటటువంటి ఈ చక్రవర్తి ఈ ప్రాంతంలో శ్రీ స్వామివారికి ఈ విధంగా ఎంతో అధునాతనమైనటువంటి గొప్పదైనటువంటి నిర్మాణాన్ని చేపట్టి అలా పూజలు మొదలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు అనువుగా ఆయన స్థాపించడం జరిగింది. తర్వాత కాలంలో విజయనగర సామంతుల చేత కూడా ఈ యొక్క దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీరు స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా ఆయన యొక్క శరీర పరిమాణాన్ని పెంచుతూ ఉంటాడు అన్నదానికి ఇదో నిదర్శనం. మీరు ఇక్కడ గమనించినట్లయితే వెండితో చేసినటువంటి కవచాలు స్వామివారికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు అక్కడే ఆలయ సందర్శనం చేసినప్పుడు ఆ యొక్క ఫలకాలు కూడా మీకు అక్కడ కనిపిస్తూ వస్తాయి. ఈ క్షేత్రాన్ని మేమైతే చాలామార్లు దర్శించుకోవడం జరిగింది. ఇది తిరుపతి రైల్వే స్టేషను. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే విష్ణు సదన్ నుంచి లేదా బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కాణిపాకానికి వెళ్తుంది. ఇది కాణిపాకం యొక్క ముఖద్వారం. ఇది కాణిపాకం యొక్క బస్టాండు. ఇక్కడ ప్రతి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలకు కాణిపాకము తిరుపతి బస్సులు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. సర్వీసును మీరు ఉపయోగించుకోగలరు. లేదంటే ఈ ప్రదేశంలోనే ప్రైవేట్ వెహికల్స్ కూడా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడే బాత్రూమ్స్ వగేరా కూడా ఉండడం జరుగుతుంది. ఇది మీరు చూస్తున్నటువంటిది శ్రీ వరదరాజస్వామి యొక్క ఆలయం. స్వామివారి యొక్క ఆలయానికి ఆగ్నేయ మూలన ఉండడం జరుగుతుంది కోనేటికి ఇవతల వైపున. తర్వాత మీరు గమనించినట్లయితే ఇది రథము, ఇది స్వామివారి యొక్క ఆలయము ముఖద్వారము, ఇది భక్తులు విడుది చేయడానికి వసతి సత్రాలు వగేరాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. భక్తుల యొక్క వసతి కోసం 2-3 అంతస్తుల భవనాలు కూడా ఎంతో విశాలంగా ఎంతో చూడచక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి యొక్క ఆలయానికి సమీపంలోనే ఇవన్నీ ఉన్నాయి. భక్తులు మీరు వీటిని సద్వినియోగం చేసుకోగలరు. ఏదైనా ఒకవేళ నైట్ హాల్ట్ అక్కడ చేయాల్సి వస్తే బయట ప్రైవేట్ లాడ్జ్లలో కాకుండా ఇక్కడ బస చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా ముందుకు వెళ్ళేసి కుడిచేతి వైపున తిరిగితే స్వామివారి యొక్క ఆలయం ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంగడి స్థలాలు.
ఈ అంగడి స్థలాల ముందు దాటుకొని ముందుకు వెళ్ళినట్లయితే స్వామివారి యొక్క ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఎదురుగా కనిపిస్తుంది చూడండి రెండు చెట్ల మధ్యన, అది స్వామివారి యొక్క రాజగోపురం. ఇది ఈ వైపు నుంచి చూస్తున్నటువంటి ఈ వీడియోగ్రాఫ్. ఇక్కడ భక్తులు వెళ్తున్నారు చూసారా, ఇక్కడ నుంచి తనిఖీ చేయించుకొని ముందుకు వెళ్ళి దర్శనానికి సర్వదర్శనానికి పోయేటువంటి లైన్ ఇది. ఈ మార్గం గుండా ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ చెట్ల సందులో నుంచి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడ ఉన్నటువంటి క్యూలో కలిసిపోవడం జరుగుతుంది. లేదు ఇలా కాదు అనుకుంటే ఈ వైపు నుంచి 150 రూపాయలు ఇచ్చి అతి శీఘ్ర దర్శనం, వెంటనే స్వామివారి గర్భాలయంలోకి తీసుకెళ్లేటువంటి ఈ యొక్క వెసులుబాటు కూడా ఇక్కడ దేవాదాయ శాఖ కల్పిస్తోంది. అనేక మార్లు ఈ ఆలయానికి నేను సందర్శించాను కాబట్టి ఇక్కడ పాత వీడియోసు కొత్త వీడియోసు అన్నీ కలగలిపి ఈ వీడియో చేయడం ద్వారా కొన్ని కోనేరులలో కొన్ని చోట్ల నీళ్లు రావడం, కొన్ని కోనేరు ఎండిపోయినట్లుగా ఉండడం మీకు ఎలా అనిపించవచ్చు. ఎదురుగా ఉన్నటువంటిది ముఖమండపం, దీనికి ఎడమ చేయి వైపు ఉన్నటువంటిదే అక్కడ బ్లూ కలర్ షేడ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి శీఘ్ర దర్శనం 150 రూపాయల దర్శనానికి లోపలికి వెళ్ళిపోవచ్చు. దానికి ఈ వైపున సత్యప్రమాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెప్పినట్లయితే స్వామివారు చాలా తీవ్ర స్థాయిలో కోపపడి వారికి మందమతులు గావిస్తారని ఒక పురాణం, ఒక చారిత్రక ఆధారాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయంలో అబద్ధపు సాక్ష్యం ఎవరూ చెప్పరు అని. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆమోదించడం జరిగింది. ఇక్కడ ప్రమాణం చేసినట్లయితే ఈ ప్రమాణము అంగీకార యోగ్యమే అనేటువంటి బ్రిటిష్ శాసనాల ద్వారా కూడా తెలుస్తోంది. ఆ వైపున కనిపిస్తుంది కదా, ఆ లా మూలన స్వామివారికి ముందు ఏదైనా కొత్త కొత్త వాహనాలు ఏదైనా తెచ్చుకున్నట్లయితే వాటికి పూజలు కూడా నిర్వహిస్తారు అక్కడ ఉన్నటువంటి పూజారులు. అంతేకాకుండా ఆలయంలో ప్రతి నిత్యము స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఉదయం 5 గంటలకే స్వామివారి యొక్క దర్శనానికి భక్తుల్ని అలో చేస్తారు. కాకపోతే ప్రత్యేక దర్శనాలు మాత్రమే ఆ సమయంలో ఉంటాయి. 7 గంటల పైన మాత్రము సర్వదర్శనం లభిస్తుంది. అలాగే ఇందులో సుదర్శన హోమము మొదలైనటువంటి అనేక రకాలంటి హోమాది కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అది దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పార్క్ లాగా ఉంది చూడండి, ఎంత చక్కగా ఇంత గొప్ప గొప్ప విగ్రహాలు, ఎంతో ఎత్తైన విగ్రహాలు, నిజంగా దేవతామూర్తుల విగ్రహాలైనా అన్నంత అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ప్రక్కనే ఉన్నటువంటి శివాలయాన్ని కూడా మీరు దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ స్వామివారి యొక్క శివలింగాన్ని ఒక నాగుపాము చుట్టుకొని ఉంటుంది. అది చాలామందికి కనిపించదు, అక్కడే ముందరే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఎవరిని ఏమీ అన్నట్టుగా ఆధారాలు తెలియవు. ఆ నాగుపాము మీద మణి కూడా చూసినట్లు చాలామంది చెప్పడం జరుగుతుంది. వీలైతే ఇద్దరు ఈ గుడిని కూడా దర్శించుకోండి. ఇది హరిహర క్షేత్రం. ఒకవైపు శివుడు ఉన్నాడు, ఎదురువైపు వరదరాజస్వామి ఉన్నాడు, శివకుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు, క్షేత్రపాలకుడుగా హనుమంతులు వారు ఉన్నారు. హనుమంతుడు అలాగే ఈ వరదరాజస్వామి వైష్ణవ ప్రకారము ఈ శివుడు శివపుత్రుడైనటువంటి విఘ్నేశ్వరుడు వీరిద్దరూ కూడా శైవ పద్ధతిలో ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. అందువలన హరిహర క్షేత్రంగా వెలిసింది. గుడి నుంచి బయటికి రాగానే వెనక వైపే మీకు కనిపిస్తుంది చూసారా ప్రసాదం. ఈ ప్రసాదము లడ్డు ప్రసాదాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఉచిత అన్నప్రసాదం కూడా జరుగుతుంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది. కాకపోతే నామమాత్రపు పైకం అంటే ఒక 20 రూపాయలు అలా వసూలు చేశారు. మేము వెళ్ళినప్పుడు చాలా రోజుల కిందట వెళ్ళినప్పుడు అయితే అలా ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉందో అంత అవగాహన అయితే లేదు. మిత్రులారా, ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అందించారని అనుకుంటున్నాను. నా ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఏవైనా మీ సూచనలు సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.